బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. నూతన ఇసుక పాలసీ అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం రవాణాకు సంబంధించిన నిర్ణయాలు లోపభూయిష్టంగా, ఇవి లారీ ట్రాక్టర్ల యజమానులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వెలిబుచ్చింది. రావులపాలెంలో సమావేశమైన అసోసియేషన్ సభ్యులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఆర్థికంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం రవాణా కిరాయిపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ సమావేశంలో కర్రి సుబ్బారెడ్డి, భరణం సుబ్రహ్మణ్యం, గుత్తల శివ, వెంకటేశ్వరరావు, రామన్న చౌదరి, కొవ్వూరి గంగిరెడ్డి, సత్తి నాగిరెడ్డి, బుల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు చెప్పకుండా చెప్పకుండానే మాకు లారీ పాలన దారి కప్పు చెప్పండి, మీకు మేము ఇసుక ఉచితంగా పాలన నోడు కప్పు చెప్పేస్తాము, లేకపోతే డీడీ మీద చెప్తా ఉన్నారు. కానీ ఈ డబ్బులు మాకు ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఇస్తారో తెలియదు. మేము చాలా అసంతృప్తి పాలనలో ఉన్నాము. గత సంవత్సరం నుంచి ఇబ్బందులు పడుతున్నాము. ఇన్సూరెన్స్ కట్టుకోలేక, ట్యాక్స్ కట్టుకోలేక, రేపు వస్తున్నాము వాయిదాలు కట్టుకోలేక ఫైనాన్స్ వాళ్ళు లారీలు పట్టుకుపోతున్నారు. ఆ రోజు గవర్నమెంట్లోనూ పెద్ద లారీలకు లోడ్ లేదన్నారు, చిన్న లారీలకు లోడ్ అన్నారు. ఈ రోజు చిన్న లారీకి లేదు, పెద్ద లారీకి లేదు. అదేదో ట్రాక్టర్తో స్టాక్ పాయింట్లో కట్టారు, ఆ స్టాక్ పాయింట్లో ఉంటున్నాము. ఇప్పుడు మళ్ళీ మేము వేరే విధానం పెడతామన్నారు. ఈ విధానాలన్నీ లారీ వాళ్ళని అందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి మాకు మీకు ఉన్న అండర్స్టాండింగ్స్ ఏంటి, మేము మీకు ఎలా చేస్తాము, మీకు మేము ఎంత ఇస్తాము, మీరు మాకు ఎలా సహకరించండి, మమ్మల్ని అందరినీ క్యాకేసి సమయపరిచి ఆ సమయంలో మమ్మల్ని నచ్చ చెప్పుకుని మీరు మాకు ఏదో భరోసా ఇచ్చి పలానా టైంకి మేము ఎంత ఇస్తామో మీకు అని చెప్తే మేము ముందుకు రావడానికి ఏమైనా సిద్ధపడతాం తప్ప పలానా తారీఖు మీరు మాకు లారీలు ఇచ్చండి అన్నారు. అదేదో జీపీఎస్ పెట్టాలన్నారు గతంలో మొన్న మధ్యన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 3,000 రూపాయలు 2,000 రూపాయలకి జీపీఆర్ఎస్ పెట్టుకున్నాము. ఈ రోజేమో 7,000 రూపాయలు 7,200 రూపాయలు 8,000 రూపాయలకి జీపీఆర్ఎస్ పెట్టించుకున్న వాళ్ళకి మాత్రమే లోడింగ్ వేస్తామన్నారు. అలా కొంతమంది పెట్టుకున్నాం. ఈ రోజు అది కూడా లేదు. ఎవరు వస్తే వాళ్ళు వస్తారు లోడ్ వేస్తాం అంటారు. అసలు ఈ జీపీఆర్ఎస్ సిస్టమ్ ఏంటో, ఈ లోడింగ్ సిస్టమ్ ఏంటో మాకేం అర్థం కాని పరిస్థితిలో ఉంది. కానీ గవర్నమెంట్ వారు మా లారీ ఇంజనీర్ అందరినీ గౌరవం ఇచ్చి ఒక సమావేశం పరిచి ఆ సమావేశంలో మాకు భరోసా ఇచ్చి మేము పలానా తారీఖు మీరు మాకు తోరని మేము డబ్బులు మీకు పలానా టైంకి మేము ఇస్తామని భరోసా ఇస్తే మేమందరం సంతోషపడతాము. ఏం చేయాలో దిక్కు చోదన స్థితిలో మేము ఉన్నాము. కాబట్టి మీరు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మేము లారీలు ఇవ్వాలా లేదన్నది మేము నిర్ణయించుకుంటాం. మీరు లారీలు మాకు ఎంత ఇస్తామన్నది మీరు నిర్ణయించండి. ఆ నిర్ణయం ఎలా బాగుంటుంది అందరూ కలిపి మేము కూర్చొని మాట్లాడతాం. మీరు కొన్ని సమస్యలు ఉన్నాయంటే ముఖ్యంగా ఏంటంటే ఈ రేట్లు ఏదైతే పెట్టారో కొంచెం లారీ వాహనాలు అందరినీ కూడా సంప్రదించి పెట్టుకుంటే కనుక కొంత ఇబ్బంది తీరుందండి. సడన్గా వ్యవహారం సడన్గా ఆపేస్తున్నారు. సడన్గా రేవులోని స్టాక్ పాయింట్లు కానీ ఏంటి కూడా ఒక అవగాహన లారీ వాహనాలకు ఎవరికి ఉండట్లేదు. జిల్లాలో ఎక్కడైనా సరే ఏపీఎంసీకి మీటింగ్ అయినప్పుడు లారీ అసోసియేషన్ని ఓనర్లని మొత్తం ఒక అవగాహన సంస్థలో పెట్టి ఇలా జరుగుతుందని చెప్తే ఓనర్కి అవగాహన వస్తుందండి. ఇక అవగాహన లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వినియోగదారులు డైరెక్ట్గా ఇస్తున్నారు. ఆ విధానం కూడా పూర్తిగా అవగాహన చేసి దాంట్లో రోడ్ కార్పొరేటర్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మరింతగా అందరికీ ఉపయోగపడేలా చేసి ప్రభుత్వం మరియు ఈ అధికారులు కూడా మాకు ఒక దారి చూపిస్తారని ఆశిస్తున్నాను.